హిందూ మతంలో ఎంతమంది దేవుళ్ళున్నా వారందరిలో శ్రీకృష్ణునికి ఉన్న ఆదరణ విశిష్టతనే వేరు. శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం ఓ అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవాళిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కృష్ణుని గురించి తెలుసుకోవడం అంటే విశ్వం గురించి తెలుసుకోవడమే. ఈ విశ్వమంతా శ్రీకృష్ణమయమే. విశ్వంలోని ప్రతి అణువులో కృష్ణుడే. ప్రతి విషయము కృష్ణుని కనుసన్నల్లోనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జగమంతా కృష్ణమయమే. అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు. అయితే మహాభారతం అందులోని పాత్రలు కల్పిత కథలని నాస్తికుల వాదన. మహాభారతం నిజమా లేదా ఒక కల్పిత గాథన? శ్రీకృష్ణుడు ఈ వేదభూమిపై నిజంగా జన్మించాడా? శ్రీకృష్ణుడి అస్తిత్వం నిజమేనా? ఈ మిస్టరీని ఛేదించడానికి శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకలోని ఎన్నో పరిశోధనలు జరిగాయి. పరిశోధనల్లో భాగంగా ద్వారకలోని సముద్రగర్భంలోంచి బయటపడుతున్న అవశేషాలు వేల ఏళ్ల క్రితం కృష్ణుడి అస్తిత్వం నిజమే అని నిరూపిస్తున్నాయి. భారతం వాస్తవం కాదని, అది కాల్పనిక ఇతిహాసమనే వారి నోర్లు మూయిస్తున్నాయి ఈ చారిత్రక శాస్త్రీయ ఆధారాలు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ భూమి మీద ద్వారకా కేంద్రంగా పరిపాలన సాగించాడన్నది 100కి 100 పాళ్ళు వాస్తవమని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం వేల ఏళ్ల నాటి ఓ అద్భుత నిర్మాణం. సముద్రంపై ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన స్వర్గధామం, హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్లలో ఒకటి, దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విశ్వవిఖ్యాత మహానగరం. ద్వారక ఎందుకు సముద్రంలో మునిగిపోయింది? దేవదేవుని రాజ్యాన్ని ముంచెత్తిన ప్రళయానికి కారణాలేమిటి? ద్వారకను నాశనం చేయి చూసిన చక్రవర్తి ఎవరు? ద్వారకా రాజ్యంలో యాదవరాజులు ఎందుకు కలహించుకున్నారు? ద్వారకా నిర్మాణ శైలి ఏమిటి? అరేబియా సముద్రంలో జరుగుతున్న పరిశోధనల్లో వెలుగు చూస్తున్న నగర అవశేషాలు కృష్ణుడు నిర్మించిన ద్వారకవేనా లేక మరేదైనా నగరానివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? పరిశోధకులు ఏమంటున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ద్వారక పేరు వినగానే మనకు కృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రగర్భంలో ఉంది. భారతం వాస్తవానికి జరిగిన కథ కాదని, అది కాల్పనిక ఇతిహాసమనే వారి నోర్లు మూయించడానికి చారిత్రక శాస్త్రీయ ఆధారాలు దొరికాయి. కాలగర్భాన్ని చీల్చుకొని కడలి నుంచి పుడమిపైకి వచ్చాయి. ఇతిహాసానికి చారిత్రక బలాన్ని చేకూర్చి ఆనాటి ఆనవాళ్లతో ద్వారకా నగరాన్ని ముందు వరుసలో నిలిపాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలు చార్ధాములు. ఈ చార్ధాములలో శ్రీకృష్ణ భగవానుని ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలిగింది అని అర్థం. మహాభారతంలో ద్వారకను ద్వారావతి అని కూడా పిలుస్తారు. ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంది. జరాసంధుని దండయాత్రల నుంచి మథురను యదుకులాన్ని కాపాడుకునేందుకు కృష్ణ బలరాములు సముద్రంలో ద్వారక నగరాన్ని నిర్మించారు. కృష్ణ పరమాత్మ సాగరంలో నగరం నిర్మించుకునేందుకు సముద్రుణ్ణి భూమి అడిగాడు. గోమతి నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో సముద్రంలో నుంచి భూమి ఉబికి వచ్చి కృష్ణుడు నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ రోజుల్లో ద్వారకా నగరం ఎలా ఉండేది, పాలన ఎలా సాగేది ఓసారి పరిశీలిద్దాం. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు వీళ్ళంతా యాదవ వంశాలకు చెందినవారు. వీరంతా సంయుక్త రాజ్య సమూహానికి పాలకులుగా ఉండేవారు. ద్వారకను పాలించిన యాదవులను దశరాసని పిలిచేవారు. కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా విభజించారు. వెడల్పైన రాజమార్గాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, స్నానకొలనులు, శత్రు దుర్భేద్యమైన కోటలు, ఇంకెన్నో ప్రజా ఉపయోగకర ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మించబడింది. క్రీస్తుకు వేల ఏళ్ల పూర్వమే ద్వారకను అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఆ రోజుల్లోనే ద్వారకలో
10 లక్షల మంది జనాభా ఉండేవారు. అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. రాజ్యసభ నిర్వహించే మంటపం పేరు సుధర్మ సభగా పిలిచేవారు. ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. ఇక్కడి నుంచే సుపరిపాలన అందించేవారు. నగరం అందమైన కట్టడాలతోనే కాకుండా ప్రకృతి సోయగాలతో స్వర్గాన్ని తలపించేది. అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు. సముద్రుడి ఒడిలో ఓలలాడిన సాగర తీర నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయిందని వ్యాస మహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తోంది. జరాసంధుని బారి నుంచి తన వారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధుణ్ణి అంతం చేయించాడు. కానీ శత్రు పరంపర శ్రీకృష్ణుణ్ణి వెంటాడడం మాత్రం ఆగలేదు. శిశుపాలుడు ద్వారకపై దండెత్తాడు. అతన్ని కృష్ణుడు సంహరించాడు. శిశుపాలుని రూపంలో మళ్ళీ ద్వారకపై దండెత్తాడు సాల్వుడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు. సాల్వుడు శిశుపాలుని సోదరుడని కొందరు, మిత్రుడని మరికొందరు చెప్తారు. కృష్ణుడు శిశుపాలుని చంపినందుకు ప్రతీకారంగా సాల్వుడు ద్వారకను నాశనం చేస్తానని, కృష్ణుని సంహరిస్తానని, ఆకాశ మార్గాన యుద్ధం చేస్తాడని పురాణాల్లో చెబుతారు. సాల్వుడు గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి వారి సాంకేతిక సహాయంతో విమానాల ద్వారా ద్వారకపై యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అంతుచిక్కని ఆధునిక టెక్నాలజీ కలిగిన విమానాలను, క్షిపణులను సాల్వుడు ఉపయోగించినట్టు చెప్పుకుంటారు. కృష్ణుడు సాల్వుణ్ణి సంహరించాక ద్వారకకు పొంచి ఉన్న శత్రుపీడ పోయిందనుకుంటారు. కానీ ద్వారక వినాశనానికి శాపాలు పాపాల రూపంలో ద్వారకను చుట్టుముట్టాయి. గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది. ఆమె శాపం కారణంగానే ద్వారక మునిగిపోయిందని కొందరు నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసాక ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పరామర్శించేందుకు వెళ్తాడు కృష్ణుడు. అప్పుడు గాంధారి కృష్ణునితో, కృష్ణ, యుద్ధమాపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు? నువ్వు యుద్ధాన్ని ఆపితే నా 100 కుమారులు బ్రతికేవారు కదా, నాకు పుత్రశోకం తప్పేది కదా అని అంటుంది గాంధారి. అప్పుడు శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు గత జన్మలో 100 హంస పిల్లలను సంహరించాడు. అప్పుడు తల్లి హంస ధృతరాష్ట్రుడికి శాపం పెడుతుంది, రానున్న జన్మలో అంధుడిగా పుడతావు, దుర్మార్గులైన 100 మంది కుమారులను కంటావు, నీ కళ్ళ ముందే 100 మంది బిడ్డలను కోల్పోతావు అని శపించింది. అందుకే అలా జరిగింది అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు గాంధారి, గత జన్మలో ధృతరాష్ట్రుడు తప్పు చేశాడు, శిక్షకు అర్హుడు, ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి కృష్ణ? ఉద్దేశపూర్వకంగానే కురుక్షేత్రాన్ని ఆపకుండా నాకు పుత్రశోకం పెట్టావు, నువ్వు చూస్తుండగానే నీ యాదవ కులం సర్వనాశనమవుతుందని శపించింది గాంధారి. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాధ్వీమణి. ఆమె శాపం నెరవేరి తీరుతుందని కృష్ణుడికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకానగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది. ఇదీ కాక మరో శాపం ద్వారకను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తోంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు, ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకు వస్తారు. ఆ మహర్షులను యాదవులు ఆట పట్టించారు. మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి ఈవిడకు కూతురు పుడుతుందా, కొడుకు పుడతాడా అని హేళనగా అడుగుతారు. మునులమన్న గౌరవ మర్యాద లేకుండా అవమానించాలన్న ఉద్దేశంతో ప్రవర్తించినందుకు ఆవేశానికి లోనైతారు ఋషులు. వీడికి ముసలం పుడుతుందని కోపంగా చెప్పి కృష్ణుణ్ణి కలవకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతారు. అలా సాంబుడికి పుట్టిన ముసలమే తర్వాత యదువంశనాశనానికి కారణమవుతుంది. గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలుగా కృష్ణుణ్ణి, యాదవకులాన్ని, వారు నిర్మించుకున్న అపురూప ద్వారకా నగరాన్ని వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుని చంపినందుకు సాల్వుని దండయాత్రలు, మునులను అవమానించినందుకు యాదవకులంలో ముసలం పుట్టి అంతఃకలహాలు జరిగాయి. గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పోసింది. కళ్ళ ముందే జరుగుతున్న విపరీతాలను చూస్తూ కృష్ణుడు ఏమీ చేయలేదు. పగలు, పంతాలు, శాపాలు, పాపాలు, కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకపై ఆవహించుకున్నాయి. ఇవి చాలవన్నట్టు సముద్రుడు ద్వారకను ముంచివేస్తున్నట్టు ఆకాశవాణి హెచ్చరికలు వినిపించాయి. తన కళ్ళ ముందే యాదవులు తన్నుకొని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు. అర్జునుణ్ణి పిలిచి యాదవుల బరువు బాధ్యతలు అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. బలరాముడు యోగనిద్రలోకి చేరుకుని ఆ తర్వాత తనువు చాలించి స్వర్గం చేరుకున్నాడు. కృష్ణుడు అడవిలో ఏకాంతంగా కూర్చుని ఉండగా బోయవాణి బాణం వేటుతో తన అవతారాన్ని చాలించాడు. రామాయణ కాలంలో రాముని చేతిలో చనిపోయిన వాలి
మహాభారత కాలంలో వంతుకు వంతు తీర్చుకున్నాడని కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. అర్జునుడు బలరామకృష్ణులకు అంత్యక్రియలు జరిపి చావగా మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు తోకచుక్కలు ద్వారకపై కురిశాయి. సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది. అపురూప నిర్మాణం, విశ్వవిఖ్యాత నగరం కడలి కడుపులో కలిసిపోయి కళ్ళ ముందే కనుమరుగైంది. ఈ సమాచారమంతా భారతం, భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడి ఉంది. 1983 నుంచి ద్వారకపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 1983 నుంచి 86 వరకు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్రగర్భంలో ఒక మహానగర అవశేషాలను కనుగొన్నారు. సముద్రంలో బయల్పడిన నగరమే ద్వారకా నగరమని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు. దీనికి సంబంధించి గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి. అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక, పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయి. హిందువులు పరమపవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు. ద్వారకా నగరిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకలను వెలికితీయాలని కోరుకున్నారు. ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తుపూర్వము 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించున్నట్టుగా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధనల్లో బయటపడిన క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించి రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు, ఆనవాళ్లు, నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి. డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం 2001 నుంచి 2004 వరకు ద్వారకా నగరంపై పరిశోధనలు చేసింది. 2001లో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు. తదుపరి పరిశోధనల కోసం 14 కోట్లు ఖర్చవుతాయని, వాటిని విడుదల చేయాలని నాటి ప్రభుత్వానికి ఎస్ఆర్ రావు ఓ లేఖ రాశారు. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పరిశోధనలు అక్కడే నిలిచిపోయాయి. అయితే మరింత తీవ్రంగా పరిశోధనలు నిర్వహించి ద్వారకా నగరాన్ని పూర్తిగా వెలికితీసి కృష్ణ భగవానుడి కీర్తి కిరీటాన్ని ప్రపంచం ముందు నిలపాలనుకుంటే ప్రభుత్వాలు మాత్రం సహకరించడం లేవు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలెక్కడే అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. గతించిన ఇతిహాసానికి ప్రత్యక్ష సాక్షిగా ఓ మహోన్నత నగరం సముద్రగర్భంలో నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తోంది. జాతి ఉన్నతిని లోకానికి చూపుతోంది. శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు మహాభారతం కాల్పనిక కావ్యం కాదు, అది చారిత్రక గ్రంథమని నిరూపించేందుకు బయటపడుతున్న ఆనవాళ్లు ద్వారకకు మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్రగర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని, ఇకనైనా ప్రభుత్వాలు ఈ మహానగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకుందాం.